సంగారెడ్డి జిల్లా పటాన్చెట్ మండలం పాటి గ్రామంలో వెలుమల గ్రామానికి చెందిన కాల్వగడ్డ రాజ్కుమార్ ఆధ్వర్యంలో 2500 మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాటి సర్పంచ్ మున్నూరు లక్ష్మయ్య మాట్లాడుతూ, రాజ్కుమార్ లాంటి యువకులు సమాజ సేవలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేయడం ప్రశంసనీయమన్నారు. గ్రామంలోని వారు అందరూ బయటకి వెళ్లొచ్చాక తప్పనిసరిగా శానిటైజర్స్ తో చేతులు శుభ్రపరచుకోవాలని, మాస్కులు ధరించాలని తెలిపారు. గ్రామంలోని వారందరూ బయటకి వెళ్లొచ్చిన తర్వాత తప్పనిసరిగా శానిటైజర్స్ తో చేతులు శుభ్రపరచుకోవాలని, మాస్కులు ధరించాలని తెలిపారు. రాజ్కుమార్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎంపీటీసీ గోపాల్ యాదవ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వెలిమెల, మా సొంత గ్రామమైన వెలిమెల శానిటైజేషన్ పంపిణీ చేయడం జరిగింది. దాంతో మా పక్క గ్రామమైన మున్నూరు లక్ష్మణ్ సర్పంచ్ గారు, గోపాల్ గారు, వాళ్ళ వార్డు సభ్యులు మమ్మల్ని అడగడం జరిగింది. మా ఊర్లో కూడా శానిటైజేషన్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ అభ్యర్థన మేరకు వాటి గ్రామంలో కూడా శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. అంటే ఇప్పుడు మీరు అనుకోకుండా ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ప్రతి భారతీయుడు తన వంతు సహాయం చేయాలని నా కోరిక. నా వంతు కృషి నేను చేస్తున్నాను, అంతే. అందులో భాగంగానే చేస్తున్నాను. మేమందరం, మన ఎంపీటీసీ గారు, సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరం కలిసి మన ఎల్మల గ్రామమైన రాజన్న గారు, మన ఊరికి గిట సేమ్ తెల్లపూర్లో మొత్తం తెల్లపూర్ మున్సిపాలిటీ మొత్తం అన్ని శానిటైజర్లు మరియు ఈ మాస్కులు అందించడం జరిగింది. మేము గిట రిక్వెస్ట్ మీద రాజన్న గారు అయితే పార్టీ గ్రామానికి గిట సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన విలేజ్కి 2000 మా శానిటైజర్ బాటిల్స్, 2500 మాస్కులు పంపించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ గ్రామంలో ప్రతి ఇంటికి 2 బాటిల్స్, 4 మాస్కులు సప్లై చేయడం ఈరోజు జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాడేటప్పుడు మాత్రం, ఈ శానిటైజర్ వాడేటప్పుడు మంటకు దూరంగా ఉండి ఈ శానిటైజర్ను వాడాలి. ఒక 5 నిమిషాల వరకు కొంచెం ఇది వేసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మంటకు కొంచెం దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ ఏ మనిషి అయినా సరే ఒక 2 డ్రాపులు 4 డ్రాపులు వేసుకొని చేతులు వాష్ చేసుకోవాలని కోరుతున్నాం. బయట ఈ మాస్క్ మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళే మనిషి మాత్రమే పెట్టుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి ఉన్న వాళ్ళు మాత్రం ఒక మాస్క్ ధరించి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టండి. కాబట్టి ఈ రాజన్నకు మేము అందరం, మా ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరం కలిసి పేరు పేరున ధన్యవాదాలు రాజన్నకు తెలపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరం ఇచ్చేసి అందరం దీన్ని సద్వినియోగం చేసుకున్నాం.